గత కొన్ని రోజులుగా ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయడమే ఒక పని పెట్టుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా కేటీఆర్ గారు, నేను ముందు కూడా చెప్పిన, మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, ఓర్పుతో పాటు మీకు గతంలో 10 ఏళ్ళు పరిపాలించిన మీరు 10 నెలలు కూడా కానీ కాంగ్రెస్ పార్టీని ఏదో విధంగా తెలంగాణ ప్రజల ముందు తప్పులు పట్టి దోషులుగా ముందు నిలబెట్టాలనే మీ ప్రయత్నం, దీనిలోని భాగంగానే మీ సోషల్ మీడియా ఏదైతే తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ తెలంగాణ ప్రజలను తప్పుడు ఇన్ఫర్మేషన్తో కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు జన్వాడా సబ్జెక్ట్ వచ్చింది ఈరోజు. మీరు 10 ఏళ్ళు మంత్రిగా, మీ నాయన ముఖ్యమంత్రిగా ఉండి మీరే ఒప్పుకుంటారు జన్వాడా ఫామ్ హౌస్ని లీజుకు తీసుకున్నామని చెప్పి, ఒక మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి జన్వాడాలో ఉన్నటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అయినటువంటి ఫామ్ హౌస్ని లీజ్కి తీసుకున్నా అని చెప్పడంలోనే అర్థమవుతుంది మీరు ఎంత గొప్ప పరిపాలనను తెలంగాణ ప్రజలకు అందించారు. ఒక కీలకమైన పదవిలో ఉండి మనం దాంట్లో ఉండాలనుకున్నా, దాన్ని లీజుకు తీసుకోవాలనుకున్నా నార్మల్గా ఒక సామాన్యుడే దాన్ని 10 సార్లు ఆలోచిస్తాడు, అది లీగలా ఇల్లీగలా, దాంట్లో ఉంటే ఏమన్నా సమస్యలు వచ్చి పడతాయా మీద అని. అంత బాధ్యత లేకుండా మీరు లీజుకు తీసుకున్నా అని చెప్పడం ఒక ఎత్తు. మరి లీజుకు తీసుకున్న మీరు ఆ లీజ్ పేపర్లు ఎప్పుడైనా చూపించిర్రా మీడియా ద్వారా కానీ, గతంలో మీరు ఎప్పుడైనా, లేదా మీ ఎలక్షన్ అఫిడవిట్లలో కానీ మీరు ఎక్కడైనా దాన్ని డిక్లేర్ చేసిర్రా అని నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా మిమ్మల్ని. ఎందుకంటే మేము ఈరోజు మా ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ని హైడ్రా ద్వారా ఎఫ్టీఎల్లో బఫర్లో ఉన్నటువంటి ప్రాపర్టీ, నాకేమి ఆబ్జెక్షన్ లేదని చెప్తూనే మీ మిత్రులు గతంలో రాజులు ఎవరైతే వ్యాపార సంబంధాలు మీతో ఉన్న వాళ్ళు మీకు అది కట్టించినట్టుగా మాకు ఆ రోజు అనిపించి, ఆ రోజు రేవంత్ రెడ్డి గారు దాన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం తీసుకొచ్చి చేసిర్రు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి చిన్న సముద్రం చెరువు ఫిరంగి కాల్వను మీరు పూడ్చి 25 ఎకరాల భూమి అది, దాంట్లో మీరు ఫామ్ హౌస్ కట్టిన విషయాన్ని తెలంగాణ ప్రజలకు ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ప్రజల దృష్టికి తీసుకొస్తే ఓర్వలేక మీకు మీరు ఆ రోజు ఆయన మీద 151 సిఆర్సీసీ కేసులు పెట్టి ఆయనను 15 రోజులు మీరు జైలుకు పంపించారు చర్లపల్లికి. జైలుకు పంపించడమే కాకుండా పై చాచిక నిందాన్ని పొందడానికి ఆయనను మీరు ఉగ్రవాదులు ఉండే సెల్ల పెట్టిరు. ఒక పార్లమెంటు మెంబరు, గతంలో శాసనసభ్యులు, ఎమ్మెల్సీ, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డి గారిని ఏమాత్రం కనికరించకుండా మీ ఫామ్ హౌస్ని ఆ రోజు ఉంది, ఈ ఫామ్ హౌస్ ఇందులో కేసీఆర్ మీరే కేసు పెట్టారు పోనీ, మీరు లేరని చెప్పనికే కూడా ప్రూఫ్ లేదు, ఎందుకంటే ఎఫ్ఐఆర్ ఉంది ఈరోజు కూడా మీ అందరికీ, ఎఫ్ఐఆర్ కాపీ కూడా పంపిస్తాను, నా దగ్గరనే ఉంది మొబైల్లో క్లియర్గా. అందులో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు నివసించే ప్రాంతంలో సెక్యూరిటీ బ్రేక్ చేసి అక్కడ డ్రోన్ కెమెరా ఎగిరేసిర్రు అని ఒక కేసు కట్టి మీ అంతలో మీరే అప్పుడున్న మీ ప్రభుత్వంలోనే కేసు పెట్టించారు, ఏంటంటే దాంట్లో మీరు ఉంటుర్రు అని చెప్పడానికి. తర్వాత కొన్ని రోజులు బుకాయించారు, మేము ఉంటలేము అందులో, మేము ఎప్పుడు మాకు సంబంధమే లేదని. తర్వాత ఈరోజు కూడా ఏమన్నాడు, అవును నేను లీజుకు తీసుకున్నా అన్నాడు. లేదు, అన్ని కులగొట్టాల్సిందే, తప్పేం లేదు, ఒకవేళ ఎఫ్టీఎల్ ఉంటే బఫర్లు ఉంటే ఎవరిని క్షమించేది లేదని చెప్పుకుంటేనే మళ్ళీ ఏమన్నాడు, వాళ్ళ మిత్రుని పంపించి కోర్టులో స్టే చేయడానికి ప్రయత్నం చేసిండి. అలా నీకంత చిత్తశుద్ధి ఉండి నువ్వు ఇలా అన్ని గొప్పలుగా మాట్లాడుతున్నావు బయట వచ్చి, అరే తెలంగాణ ప్రజల కోసం మళ్ళీ మేమేదో చేస్తామని, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు నెరవేర్తలేవని మాటలు చెప్పుకుంటేనే
ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కూలగొట్టాల్సిందే, నేను దేనికి అడ్డురానని చెప్తూనే మళ్ళీ దాని మీద స్టే ఆర్డర్ కోసం ప్రయత్నం చేసినటువంటి నీ వైఖరిని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. నీ ద్వంద్వ వైఖరి, ఒక పక్క అంతా న్యాయమే అంతా ధర్మమే అని మాట్లాడే నువ్వు, ఒక పక్కన అధర్మం అంటే ఏందో కూడా నువ్వే ఒక నిదర్శనంగా కనపడుతున్నావు. అవును, ఇల్లీగల్ అయితే కూలగొట్టాలన్నప్పుడు మీరు స్టేకే, నీ మిత్రుడే కదా నువ్వు, నా మిత్రుడు అని చెప్పినావు. పోనీ ఎవరో బిజినెస్ మ్యాన్ దగ్గర లీజుకు తీసుకున్నా అని చెప్పలేదు నువ్వు, నా మిత్రుని దగ్గర లీజుకు తీసుకున్నా అని చెప్పినావు. మరి మిత్రునికి చెప్పాలి కదా, అది చెప్పకుండా నువ్వు స్టే ఆర్డర్కి ప్రయత్నించి ఈరోజు ఆ స్టే ఆర్డర్ కూడా రాలేదు. దానికి తోడు మళ్ళా నీకున్నటువంటి మీడియా కేటుగాళ్ళు ఎవరైతే చిల్లర కోసం పనిచేసేవాళ్ళు, మళ్ళీ 4-5 ఫామ్ హౌస్ల ఫోటోలు, ఎక్కడియో మార్ఫింగ్ చేసిన ఫోటోలు, మళ్ళీ వాళ్ళు మళ్ళీ మార్ఫింగ్ చేసి మా మంత్రులకు ఉన్నాయనో ఇంకెక్కడ ఉన్నాయనో ఇంకెక్కడ ఉన్నాయనో కాంగ్రెస్ నాయకులకు ఉన్నాయని చెప్పి ఫోటోలు పెట్టి మీరు ఏదైతే ప్రదర్శన చేస్తుర్రో అందరు చూస్తురు. ఎవరికున్నా ఎఫ్టీఎల్ కానీ బఫర్లు కానీ ఎవరికున్నా అది ఎవ్వరు కూడా ఈరోజు లాకి అతీతం కాదు. ఎవరి అయినా కూల కొట్టాల్సిందే, ఎందుకంటే ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రభుత్వం చిత్తశుద్ధితోటి నిష్పక్షపాతంగా పనిచేస్తుంది. మీ గురించి అడగంగానే గుమ్మడికాయ దొంగ భుజాలు తరుపుకున్నట్టు ఈ చిల్లర చిల్లర వేషాలు వేయకుండా మీరు నిజంగా ఎక్కడన్నా ఇల్లీగల్ ప్రాపర్టీస్ ఉంటే అక్కడ ఉన్న కమిషనర్ గారికి చెప్పండి, కంప్లైంట్లు పెట్టండి అఫీషియల్గా. రంగనాథ్ గారు ఉన్నారు, స్ట్రిక్ట్గా పనిచేస్తుర్రు, వాళ్ళకి చెప్పి ఎక్కడెక్కడ ఇల్లీగల్ ఉన్నాయో, ఎక్కడెక్కడ ఎఫ్టీఎల్ ఉన్నాయో, ఎక్కడెక్కడ బఫర్లు ఉన్నాయో అవి ఎవరైనా సరే మీరు లిఖితపూర్వకంగా రాసి మీది మాది అనకుండా ఈరోజు ఏదైతే ఇల్లీగల్గా కట్టిరో అవన్నీ కూలగొట్టే అవసరం ఉన్నది. ఎందుకంటే ఈరోజు కొన్ని గుల్లగొట్టి కొన్ని గుల్లగొట్టకపోవడం అనేది ఉండదు. ఒక మంచి మెసేజ్ పంపించే ప్రయత్నం చేస్తున్నారు మా ముఖ్యమంత్రి వర్యులు. చట్టానికి ఎవరు చుట్టం కాదని చెప్పే ప్రయత్నం చేస్తుండు. మీరు కూడా అదే లైన్లో ఉండాలని కోరుకుంటున్నా. ఇకపోతే ఈ సోషల్ మీడియా మీరు చూసినట్టయితే ఎప్పుడు ఎవరు ప్రెస్ మీట్ పెట్టినా సోషల్ మీడియాలో ఏ గవర్నమెంట్ పథకం వచ్చినా ఏ గవర్నమెంట్ వాళ్ళు ఏది ప్రెస్ మీట్ పెట్టినా దాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. చేసి దానికి రిప్లై ఇద్దామన్న ప్రయత్నం చేసిన అన్ని బ్లాక్ చేస్తారు. కేటీఆర్ గారు బ్లాక్ చేసిరు నన్ను, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి చిల్లర కేటుగాళ్ళందరూ బ్లాక్ చేసిరు నన్ను. ఎందుకంటే నా మీద కామెంట్ చేసినప్పుడు నా బాధ్యత కదా. నువ్వు కామెంట్ చేస్తున్నావు చామల కిరణ్ రెడ్డి ఫలానా ఇట్లా మాట్లాడినని, మరి కామెంట్ చేసినప్పుడు రిప్లై ఎవరు ఇవ్వాలి? నేనే ఇవ్వాలి కదా. మరి నాకు రిప్లై ఇచ్చే అధికారం కూడా లేదా? మీరు ఇప్పుడు చూడండి నాది అకౌంటు, ఎక్స్ అకౌంటు, నేను కేటీఆర్ బ్లాక్ చేసిండు, వాళ్ళ దగ్గర ఉన్న కేటుగాళ్ళంతా బ్లాక్ చేసి టక్కున ఒకటి పెడతారు, మనం ఏదైనా పెట్టకముందే బ్లాక్లో పెడతారు. అంటే ఇక వాళ్ళకి మళ్ళీ ఎవరు చూడొద్దు, కౌంటర్స్ని ఎవరు చూడొద్దు. అంటే వాళ్ళు చెప్పింది రైట్ అని తెలంగాణ ప్రజలు నమ్మాలని చెప్పి కొన్ని వందల అకౌంట్లు ఏదైతే న్యాయం వాళ్ళు చెప్పింది తప్పు అని ఏలెత్తి చూపించిన ప్రతి అకౌంట్ని బ్లాక్ చేసిరు వీళ్ళు. మీకు నిజంగా తెలంగాణ ప్రజల ముందు మీరు వాస్తవాలు పెడుతున్నామన్న మీకు నమ్మకం ఉంటే బ్లాక్లు ఎందుకు చేస్తారు మీరు? నువ్వు పెట్టినావు ఒక సబ్జెక్టు పెట్టినావు.